జాతి యోగా బలే మంచి యోగా మనసులోని కోరికలన్నీ అదుపు చేసి చూపును యోగా అదుపుకున్న కోరికలతో ప్రశాంతత ఇచ్చును యోగా మనసులోని కోరికలన్నీ అదుపు చేసి చూపును యోగా అదుపుకున్న కోరికలతో ప్రశాంతత ఇచ్చును యోగా సృష్టించిన సృష్టికర్త Fit society. Fit society is equal to fit city. Fit city is equal to fit state. Fit state is equal to fit India. Woman fit is equal to woman fit India. So please women, empower yourself with the fitness. So welcome you all for Yoga International Day. Thank you so much. Yeah, this is led by Sridevi Garu and Srinath Garu. Give them big claps. Both are very Srinath. Yeah, both of them. Thank you so much, and please join with us. Thank you. Please join with us backside. Rhythmically, and you should go good amount of vibration. Now let us start. Take a deep breath. సో ఇది పొజిషన్ అండి, మన కిడ్నీస్ మీద కూడా ప్రభావం అనుభవం ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ ఆసన, ఉష్ట్రాసన చేయగలిగితే ఎక్కువ మంచిది, బట్ నార్మల్ గా ఇద్దాం. సో ఇక్కడి నుంచి నెమ్మదిగా స్లోలీ విల్ కమ్ బ్యాక్. మొట్టమొదటి మెడ వస్తుంది, స్ట్రైట్ గా వచ్చేసారి, తర్వాత చేతులు వదిలేసేస్తాం. ఇట్స్ వెరీ సింపుల్ ఆసనం. సో లెట్ అస్ ప్రాక్టీస్ అండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ స్టాండ్ అప్. దిస్ ఇస్ కాల్డ్ అర్ధచంద్ర. Professor B. Upendra Reddy, Vice Principal, Nizam College. We are welcoming you, sir, onto the dais. Dr. Surekha Om Prakash, Corporator. We are welcoming you, ma'am. Marie. Vande! Vande! Munduga mi andariki antarjatiya yoga dinotho sandarbhanga ikkada unnatundi meeku mee kutumba sabhyulaku యావత్ ప్రజలందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ
శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం, యోగా సంస్థలన్నీ కూడా మరి ఒక జేఏసీగా ఏర్పడి గత 4-5 సంవత్సరాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. ఈరోజు కూడా మరి మన యోగా సంస్థలన్నీ కూడా యోగా గురువులందరూ కలిసి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా కోలన్ మెయిన్స్ ఎంఓఎస్ మినిస్టర్ వారు మన బీహార్ నుంచి వచ్చారు. సతీశ్చంద్ర దూబే గారు, మన రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, మన నిజాం కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ భీమా గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు రామారావు గారు, హరీష్ బాబు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బీబీ పటేల్ గారు, స్థానిక కార్పొరేటర్ సురేఖ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు రామచంద్రరెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, ఇంకా రవిచంద్ర గారు, శ్రీధర్ గారు, మసూదన్ గారు, ఎస్ఎన్ రెడ్డి గారు, క్షమించాలి, చాలామంది పెద్దలు ఉన్నారు. నేను ఒకటే నిమిషం మాట్లాడతాను. మనం అందరము యోగా కోసం వచ్చాం. మనకందరికీ తెలుసు, మన పెద్దలు ఇప్పుడు కూడా చెప్పారు, మన పూర్వీకులు, మన యొక్క జ్ఞానులు, ఋషులు, మహానుభావులు యోగాను కొన్ని 1000 సంవత్సరాల నుంచి మన దేశంలో నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో మరి యోగా ద్వారానే ఈరోజు ఎంతో మరి ఉత్సాహంగా మనందరము మరి ఈ యొక్క జీవనంలో ముందుకెళ్ళేటువంటి వాళ్ళం. యోగా అంటే ఒక కలయిక, యోగా అంటే అందరినీ కలపడము, శరీరాన్ని, మనసును, మనిషిని, బుద్ధిని, ఆత్మను మిళితం చేయడము యోగా యొక్క ప్రత్యేకత. ఒక వ్యక్తి సమిష్టితో, సమిష్టిని పరమేష్టితో చేరువ అవ్వడము యోగా యొక్క ప్రత్యేకత. ప్రాణిని ప్రకృతితో కలపడము యోగా అంటే మరి ఈరోజు ప్రపంచాన్ని సమ్మిళితం చేయడము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా భారతదేశం సాధించినటువంటి గొప్ప విజయం అనే సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు యోగా అంటే ఒక సామాన్యుల జీవితంలో మిళితమైపోయింది. అది ఒక ఇంట్లో ఉన్నటువంటి మరి ఒక మహిళ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసేటువంటి సీఈఓలు కావచ్చు, మన దేశంలో కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ కంపెనీలకు సంబంధించినటువంటి ఉద్యోగస్తులు, సీఈఓలు కూడా ఈరోజు యోగాకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మరి తమ జీవితంలో దినచర్యలో భాగంగా చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాను.